ईश्वर की। ना प्रणयमूर्ति ना आराध्य देवत को। अब्बा प्रेम लेखल रास्तुनावा तम्मुडु। सीधा सीधा प्लीज ये नेनु चूडकूडदा परायवाणि कादलेवो अब्बे नी कंटे नाकु आत्मीयुलु एवरु सीधा अयिते चेप्पु मरि एवरा अदृष्टवंतुरालु अदृष्टं आमेदि कादु नादि మసక చీకట్లలు మరుగుపడిన నా జీవితారావంలో కోటి చంద్రుల వెన్నెల్లు కురిపించింది. నేను ఒక విచిత్ర వ్యక్తిని. నాకెంతో ఐశ్వర్యం ఉంది. అనుభవించడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అనుభవించలేను. అంతులేని ఆనందం కావాలని ఉంటుంది. కానీ అది ఎక్కడ ఉంటుందో ఎలా వస్తుందో తెలియదు. కోరికల్ని చంపుకోను లేక సాధించుకోను చేతకాక నాలో నేనే బాధపడుతుంటాను. పోనీ ఎవరితోనైనా చెబుదామంటే నవ్వుతారేమోనని భయం. ఇలాంటి కోరికలు బాధలు నాకేనో అందరికీ ఉంటాయో తెలియదు. కోరికలు లేనివాడెవడు తమ్ముడు? ఏవో కోరికలు ప్రతి మనిషికి ఉంటూనే ఉంటాయి. నీకు కూడా నచ్చిరా? నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ ప్రేమించడానికి నాకు తీరుబడి ఎక్కడది బ్రదర్. నీకు తెలియందే ఉంది, నేను చాలా పేదవాణ్ణి. మొన్న నీ సహాయమే లేకపోతే ఎగ్జామ్స్ ఫీ కూడా కట్టగలిగి ఉండేవాడిని కాదు. అయితే పేదవాళ్ళకు ప్రేమ అక్కర్లేదా? అక్కర్లేకే రేపు నేను ఎంబీబీఎస్ పాస్ అవగానే అమెరికా వెళ్లి డాక్టరేట్ డిగ్రీ తెచ్చుకోవడానికి కావలసిన ధన సహాయం చేయగలిగిన మామగారు ఎవరైనా ఉంటే చెప్పు, వెంటనే ఆయన్ని ప్రేమించేస్తాను. శ్రీరామ్, నీ స్నేహితుడు మధు ఉన్నంత వరకు డబ్బు గురించి నీకేదిగులు అక్కర్లేదు. నీ చదువు కోసం ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. అయితే నిన్నే ప్రేమిస్తాను. నన్నా? నీకు ఇవ్వడానికి నా దగ్గర ఆడపిల్లలు లేదే. పోన్లే, అన్ని విధాలా నీకు నచ్చిన పిల్ల ఎవరు ఉంటే చెప్పు, అమెరికా నుంచి రాగానే వెంటనే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అంత టైం లేకపోతే పెళ్లి చేసుకుని తీరిగ్గా ప్రేమిస్తాను. పిల్లలు నువ్వు చూడక్కర్లేదా? నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదు బ్రదర్. మధు, నీకంటే నా క్షేమం కోరేవాళ్ళు ఎవరున్నారు చెప్పు. ప్రేమ కానుక అద్భుతంగా ఉందనుకో బ్రదర్. ఎంతైనా కళాకారుడు కదూ, ఇది చూసి ఆ అమ్మాయి ఆనందంతో మూర్చిపోవాలనుకో. ఏమో నాకు భయంగా ఉంది బ్రదర్. ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాలేదు. ఏ, అది నాకు అర్థం కావడం లేదు. ఇంతేనా, స్త్రీ హృదయం మీద పెద్ద అథారిటీ లాగా మాట్లాడతావు?